తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ఉదయం మెదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలోని పాల్వంచ గ్రామంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ భూమి పూజ జరిగినటువంటి ప్రాంతానికి పక్కనే హనుమాన్ మందిర్ ఉండడం వల్ల ఈ అంబేద్కర్ విగ్రహాన్ని మరో చోటుకు మార్చాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టడం జరిగింది. దీనితో రెండు వర్గాల మధ్య కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మెదక్ జిల్లా డిఎస్పీ సైదులు గారు, అల్లాదుర్గు సిఐ జార్జ్, టేక్మల్ ఎస్ఐ లింగం, అల్లాదుర్గు ఎస్ఐ మోహన్ రెడ్డి, పెద్ద శంకరంపేట ఎస్ఐ బాలరాజు తమ సిబ్బందితో కలిసి ఈ స్థలానికి వచ్చి ఎలాంటి గొడవలు జరగకుండా సామరస్యంగా ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపారు. ఈ కార్యక్రమంలో టేక్మల్ డిప్యూటీ తహసీల్దార్ మధుసూదన్, ఎస్బి విఠల్, తెలంగాణ రాష్ట్ర జెడ్పీటీసీల అధ్యక్షులు కాదరాబాద్ రమేష్, రాష్ట్ర సాహసం నాయకులు ముప్పారం ప్రకాష్, ఎంఆర్పిఎస్ మెదక్ జిల్లా కన్వీనర్ బొబ్బిలి సుధాకర్, పల్లె ఆకుల పాపయ్య, విఠల్, భూమన్న, సంజీవయ్య, దాస్, బాలరాజు, కుమార్, నాగరత్నం, రవి, ఇమ్మయ్య, యాదయ్య, గ్రామ సర్పంచ్ శివకుమార్, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పల్వంచ గ్రామంలో ఉన్నటువంటి గత అంబేద్కర్ విగ్రహాన్ని నిర్వహిస్తాము, ఇక్కడనే పెడతామని చెప్పేసి ఎస్సీలు కానీ బీసీలు కానీ ఓసీలు మైనార్టీలు అందరూ ఉన్నటువంటి వ్యక్తులు మేము అంబేద్కర్కు వ్యతిరేకం కాదు, మేము అంబేద్కర్కు సమానమే. అంబేద్కర్ అంటే మాకు కూడా రాజ్యాంగవేత్తనే, ఆయన రాసిన రాజ్యాంగం వలనే ఈరోజు మేమందరం వార్డ్ మెంబర్లము, సర్పంచ్లము, ఎమ్మెల్యేలను, జెడ్పీసీలము, ఎంపీడీసీలము, ఎంపీలము అయినము. కాకపోతే కొంతమంది దీంట్లో ఉండే ఇలాంటి కక్ష. ఈరోజు పల్వంచ గ్రామంలో హనుమాన్ మందిర్ దగ్గర అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ గురించి మేము అంబేద్కర్కు వ్యతిరేకం కాదు, కానీ హనుమాన్ మందిర్ దగ్గర పెట్టడం వల్ల కొద్దిగా జరిపెట్టుకుంటే బాగుంటుంది. భవిష్యత్తులో కూడా గుడి నిర్మాణం కోసం పనులు జరుగుతాయి, ఇబ్బంది కాకుండా జరిపెట్టుకోమని. అంతేగాని అంబేద్కర్కు మేము వ్యతిరేకం కాదు, అంబేద్కర్కు అభిమానం. అంబేద్కరు రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి, ఆయనకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. మేము ఛత్రపతి శివాజీ విగ్రహం స్థాపించుకుంటాము అక్కడ అని చెప్పేసి వాళ్ళను నొప్పించకుండా కొద్దిగా బండి పెట్టుకోమన్నాను తప్ప అంబేద్కర్కు ఎప్పుడూ మేము వ్యతిరేకం కాదు. మేము అంబేద్కర్కు కొద్దిగా జరిపి వేరే సమస్యలు కూడా అక్కడ ఉంచాడు. గంటలు ఇష్యూ అవుతుందని మాకు తెలియగాను. ఈరోజు మా సిఐ గారు, ఎస్ఐ గారు రాత్రి నుండి కూడా ఎక్కడికి కొబ్బరి కాయలు కొట్టారో ఫస్ట్ అందరూ అంగీకారం కాదు. అదే ప్లేస్లో విగ్రహాన్ని తెచ్చేస్తున్నారు. ఎప్పుడైతే ఈరోజు అక్కడ కాకుండా వేరెక్కడ తీసిన పొయ్యి అనేది అక్కడ కాకుండా విలేజ్ పీపుల్స్ సర్పంచ్ కానీ కమిటీ మెంబర్లు, వార్డు మెంబర్లు కానీ చట్టపక్కలు దళిత నాయకులు ఆలోచనలో మాట్లాడి సమస్యను సామరస్య రూపంగా తీసుకుంటే ఎక్కడైతే ఫస్ట్ కొబ్బరికాయ ఉంటారో అదే ప్లేస్లో విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ అంగీకారం చేస్తారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరు కూడా ఎవరు మనోభావాలు కూడా ఈ ఇష్యూలో దెబ్బతిన్నాయి. అందరూ కూడా హ్యాపీగా ఉండండి, మీరు హ్యాపీగా ఉంటే ప్రభుత్వం కూడా హ్యాపీ ఉంటుంది, మేము కూడా హ్యాపీ ఉంటుంది. మిమ్మల్ని మంచిగా రక్షించుకోవాలనే ఉద్దేశం ప్రభుత్వం దెబ్బతైనా కూడా రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఎవరైనా కానీ ఇప్పుడు మన ప్రజెంట్లో రెవెన్యూ గారు ఇక్కడ వచ్చినటువంటి అన్ని గ్రామ పెద్దలు ఉన్నారు, కుల పెద్దలు ఉన్నారు, అందరి అంగీకారంతోనే ముందు కొబ్బరికాయ కొట్ట కానీ విగ్రహ ప్రతిష్ట జరుగుతున్నది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది కానీ తారతమ్యాలు కానీ లేవు.